4,709 మంది పేదలకు లబ్ధి చేకూరుస్తూ 35,44,866 ఎకరాల్లో పేదలకు భూ పంపిణీ, భూములపై సర్వహక్కుల కల్పన అంటూ కొత్తగా భూముల అసైన్మెంట్, భూమి లేని దళిత బడుగు బలహీన వర్గాలకు పేదలకు ఇప్పటికే అసైన్డ్ గ్రామ సర్వీస్ ఇనాం, ఎస్సీ కార్పొరేషన్ భూములు పొందిన వారికి వాటిపై సర్వహక్కులు కల్పించే భూ యాజమాని హక్కు పత్రాల పంపిణీ నేడు ఏలూరు జిల్లా నూజివీడులో లాంఛనంగా అందించబోతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వార్త. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక అద్భుతమైనటువంటి అంశం. 20,00,000 మందికి లబ్ధి చేకూర్చేటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి ఆరంభం. కాకపోతే ఇది పూర్తి కావాల్సిన అవసరం ఉంది. ఇకపోతే 2 అంకెల పరుగు. సీఎం జగన్ పాలనలో అన్ని రంగాల్లో భారీగా వృద్ధి నమోదు. 4 ఏళ్లలో ఏకంగా 4.44 లక్షల కోట్లు పెరిగిన జీఎస్డీపీ. ఏటా సగటున 12.7% వృద్ధితో మొత్తంగా 50.81% పెరుగుదల. చంద్రబాబు హయాంలో వ్యవసాయ వృద్ధి తిరోగమనం. 5.42% తగ్గుదల. వైఎస్ఆర్సీపీ పాలనలో వ్యవసాయ రంగంలో వృద్ధి 63.19% పెరుగుదల. పారిశ్రామిక వృద్ధి విలువ 50.48% పెరుగుదల. నిర్మాణ రంగంలో 39.83%, తయారీలో 48.24% వృద్ధి. బ్యాంకింగ్ రంగంలో 71.94% పెరుగుదల. సేవా రంగంలో 47.43% పెరుగుదల. రంగాల వారీగా స్థూల రాష్ట్ర విలువ పెరుగుదలపై ఆర్బీఐ నివేదిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇళ్ల సౌకర్యాలు బాగుండాలి అంటూ వైఎస్ఆర్ జగనన్న కాలనీలో సదుపాయాలపై నిరంతరం